రంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో ఆలయాల్లో హుండీలు దొంగతనం చేస్తున్న ఇద్దరు పాత నేరస్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి 8,000 నగదు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు పటాన్ చెరువు డీఎస్పీ రాజేశ్వరరావు తెలిపారు. పటాన్ చెరువు మండలం రుద్రారం గ్రామానికి చెందిన సంజీవులు, ఆంజనేయులు అనే వ్యక్తులు గత కొంతకాలంగా ఆలయాలను టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్నారు. గతంలో కూడా వీరిపై కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. వాహనాలు చెక్ చేస్తుండగా ఇద్దరు నేరస్తులను అదుపులో తీసుకోవడం జరిగింది. వాళ్ళు క్లుప్తంగా ఇంట్రాగం చేయగా వాళ్ళు గుడిలలో ఉన్న హుండీలను దొంగతనం చేస్తామని ఒప్పుకున్నారు. ఇందులో ముఖ్యంగా గంగారం ఆంజనేయులు, పెద్దేంటి సంజీవులు, ఇద్దరు మామ అల్లుల వరుసలు. ఈ మధ్య దసరా ఉత్సవాలలో హుండీలలో ఎక్కువ డబ్బులు ఉంటాయని, హుండీలు దొంగతనం చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని మూడు నేరాలు చేశారు. నెంబర్ వన్ వచ్చేసి పటాన్ చెరువు రేణుకాయలమ్మ టెంపుల్లో చేశారు. తర్వాత కేపీహెచ్బి పోలీస్ స్టేషన్ సైబరాబాద్ లిమిట్లో జేఎన్టీ దగ్గర ఉన్నటి ఒక గుడిలో చేశారు. తర్వాత చందనలో కూడా ఒక గుడిని దోపిడీ చేశారు. వీళ్ళు విచారణ చేయగా వీళ్ళు పాత నేరస్తులు అని తెలియదు. ఇంతకుముందు కూడా 2017-2013లో కూడా వీళ్ళు జైలుకు పోయారు. కుండీలను దొంగతనం చేయడం, అందులో ఉన్నటువంటి భక్తులు చేసిన కానుకలు, డబ్బులు కానీ, బంగారాభరణాలు కానీ ఏవైనా కానీ తీసుకోవడం, ఇలా వృత్తి వీళ్ళు పాత నేరస్తులుగా నిర్ధారించడం జరిగింది. ఈరోజు వీళ్ళు అందులో తీసుకొని మూడు కేసులకు సంబంధించిన దొంగిలించిన సొత్తును రికవర్ చేయడం జరిగింది. హుండీ కూడా వీళ్ళ కన్ఫెషన్ ఒప్పుకోలు పంచడం ద్వారా ఒక హుండీ కూడా మేము జప్తు చేయడం జరిగింది. ఇంకా కొంచెం విచారణ చేయవలసినది. మళ్ళీ వీళ్ళని పోలీస్ కస్టడీ తీసుకొని మిగతా నేరస్తుల గురించి మేము విచారణ చేస్తాం. వీళ్ళ పేర్లు ఎక్కడ ఉంటారు సార్? వీళ్ళు రుద్రారం. ఎంత సత్తు రికవరీ చేస్తారు? రికవరీ మూడు కేసులను రికవర్ చేస్తారు. సొత్తు అంటే ఖర్చు పెట్టారు అంతా డబ్బులు దాదాపు. వీళ్ళు ఎంత చోరీ చేశారు? ఒక్కో దాంట్లో 1500, 2000 భక్తులు వేసినటువంటి డబ్బులు చోరీ చేయడము, జలసాలకు ఖర్చు పెట్టడం. ఇప్పుడు మొత్తం ఎంత ఇప్పుడు టోటల్ 8,000 రూపాయలు మరి వీళ్ళ నుండి స్వాధీనం పరచడం. ఇది దేవుని గుళ్ళల్లో హుండీలలో వేసినటువంటి డబ్బుగా నిర్ధారించబడింది. ఒక హుండీ కూడా వీళ్ళ కన్ఫెషన్ ప్రకారం ఒక హుండీ కూడా మేము రికవర్ చేయడం, ఇంకొక హుండీ రికవర్ చేయాలి.